ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు సుబ్బుకి ఇష్టమైన అంటే మామూలు అయితే 200 రూపీస్తో నగలు సెట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఇప్పుడు అదేం లేదు ఫ్రెండ్స్, సుబ్బు ఇష్టంగా ఏది కోరుకుంటే అదే. సో తను ఏంటంటే తనకు అది ఏంది రోజు కలర్ది, అదేగా సుబ్బు నువ్వు కోరుకుంది బాబా. సో మళ్ళీ అభిప్రాయం మార్చుకోవడం ఏం లేదు, నా నీ కాకపోతే ఎవరికి గీలి సుబ్బు. సో ఏంటంటే సుబ్బు కోసం రోజు అదేంది రోజు కలర్ ఒకటి బుక్ చేసేసినాను, తర్వాత నాకు ఇష్టమైనది ఒకటి షర్ట్ బుక్ చేసినాను. సో నేను షర్ట్ బుక్ చేసినది కొంచెం 650 రూపాయలు, అంటే దాంట్లో అన్ని పాపిడి బిల్లతో సహా వడ్డానంత సహా అన్నీ వచ్చేసినాయి అనమాట. నాకైతే బాగా నచ్చింది. పెట్టుకో, నీకు నువ్వు పెట్టుకో, రోజు పెట్టుకో. ఎవడొద్దన్నాడు, ఏం కొండలే వాళ్ళు కొడుతున్నావా, పోయి అయిపోయాలి. ఇంకా డెలివరీ అయిపోయి నాకు ఇంకేం పని ఉందా నీకు? ఆహా, డెలివరీ నాకు ఇంకేం పని చేస్తావు? ఆల్రెడీ లావండి వచ్చా, అది డెలివరీ అయినాక ఒక 4 రోజులు ఉంటుంది అన్నా. ఇంకెవరు నీకు ఇంకేం కావాలా? వేసుకొని పనుకోండు, లేకపోతే చూడు కానిపోయినప్పుడు కట్టుకొని పో, పని చేయి కానిపోయినప్పుడు పోమా, పోయి ఇంచుపో, ఆకుకూరలు ఇంచుపో, ఇంచి పని చేయి. కానిపోయేటప్పుడు అబ్బా నింపులా తెచ్చురాని చెప్పి ఎంపడే నగలు పెట్టుకోంబో. బంగారు నగల కనుక్కుంటారా ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అందరు పిచ్చి నగలే పెట్టుకుంటున్నారు, ఏ బంగారు నగల కంటే కూడా. ఎంత పిచ్చి పెట్టుకున్నా బంగారు బంగారు పిచ్చి పిచ్చి. నీ కోరికలు దండి కూడా స్వామి తీరుచ్చలే, ఎప్పుడోసారి చచ్చిపోయి లోపల. కోరికలు దండి కనీసం కమ్మలని ఇచ్చినవయ్యా నా గ్యారెంటర్లా. అమ్మా నగలేదు, సంతోషించు. నువ్వు ఎంత నీ గ్రేట్ సుబ్బు, పట్టిల్ తప్ప ఏం అడిగి ఉండండి. పట్టిల్లు మెట్టలేలే, అవి కూడా ఏంటంటే చాలా తక్కువ కాబట్టి అడుగుతున్నావులే. వద్దు పాడ బయట కాలం. ఏమి ఈరోజు అయినా ఆకుకూర వచ్చినావే, పప్పు అవు విజిల్స్ పెడుతున్నావు, ఈ పక్క ఆకుకూర వచ్చినావు అంటే పప్పు ఆకుకూర తాలింపా. నేను ఇంకా ఫోన్లో ఏ బిజీగా, ఇంటికాడ పని చేస్తున్నారు. సో ఈరోజు ఇంటికాడ ఫుల్ పని, కంకర వచ్చిందంట, కంకర అయిపోయాలా, లవ్ కంకర వచ్చింది మాట్లాడినా అదే టిప్పు. ఎందుకు సుబ్బు నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి? ఫస్ట్ పడితే కష్టాలు ఉండవు, ఇవి ప్రతి ఒక్క దానికి ఎర్చిన ఫ్రెండ్స్. ఏం ఏడుపు ఇది, ఎందుకో అనుకుంటా. ఏం నానా పో ఆడుకుపో, చీరలు ఇచ్చినావా స్టిచ్చింగ్కి? ఏ అవు సబ్బు, నిన్న నీ ఫీలింగ్ ఏంది సబ్బు చీర దాచిపెట్టింటే అనే సాగోటం అనిపించింది. ఎందుకో మనిషిని టెన్షన్ పెట్టిన, టెన్షన్ అనే అవును చీర కోసం. అనే అది నువ్వు తీసి ఇచ్చింది అంటే పోయిన బాధ లేదు అనుకున్నాను. ఎందుకంటే నేను దండి తీసి ఇచ్చా కాబట్టి కాదు, అంతేనా? అది పోయింది అబ్బో, అంటే అన్న తీసిస్తాడని ప్రేమ జ్ఞాపకార్థంగా వాళ్ళు తీసుకున్నది జ్ఞాపకార్థంగా పోగొట్టుకుంటే బాగా కదా. అది అందుకో అబ్బా కాలు నచ్చింది సుబ్బు, అందుకలేను నేను కూడా చేయలేకుండా పనులు. అందుకోసం ఆమెనా ఆమె పిలుచుకోని చెప్పిన కదా, పిలుచుకో పిలుచుకుంటా అమ్మని పంపించద్దా. నీ కాడ పంపిపోతే ఎవరి కాడ పంపించారు అబ్బా మీ అక్క కూతురు చేపించలేదు, ఒకసారి డెలివరీ అప్పట్లోనే ఇది ఒకసారి డెలివరీ కాబట్టి అందుకు నువ్వు చేయాలి పనులు. వాళ్ళు మధ్యకి వచ్చి చేసిపోయారు ఎవరు, పూలమ్మ చేసిందంటే ఒప్పుకుంటా, మిగతా అందరు చేసినంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎవరైతే పూలమ్మ ఒక్కటి మీ వాళ్ళందరూ నాకు ఏదాకో దానికోసం అయితే చేసింది చాలు. ఎందుకు పిలుసు, తెలుసు
నువ్వే చేసుకోవాలి నీకు నీ నేను నా కొడుకులు బడి కంపెనీకి బిజీగా ఉంటాం ఇక్కడ మాకు సంబంధం లే నా కొడుకు క్యారీ చేసి నా కొడుకుని రెడీ చేసి బడి కంపేదు మీ అమ్మాయి అచ్చడో మీ తమ్ముడు అచ్చడో మీ అన్నయ్య అచ్చడో మీ బామ్మయ్య అచ్చడో ఎవరన్నా చేయరు నేను ఎవరు చేయమే మేము ఎందుకు చేయాలి చెప్పు వాళ్ళు ఎందుకు చేయాలా వాళ్ళు మీ ఎక్కలు కాబట్టి చేయాలి మూడో కాంపు కాబట్టి నిర్గుసుకోవాలా అబ్బా అయింది కాంపు గురించి మాట్లాడుతున్నావా అయితే ఫస్ట్ కాన్పు రెండో కాన్పు మేమో వేసిందే ఫస్ట్ కాన్పు మా ఎక్కువ వచ్చింది రెండో కాన్పు మా ఎక్కువ వచ్చింది వచ్చి సరిపోయినా చేసుకున్నారు ఏమన్నా చేసిండ్రు ఎవరు చేసుకుంటే బో పిల్లవి డిమాండ్ మాట్లాడుతున్నావే ఇంకా రాగాని మంది ఉంటే ఇంకెంత వేద్దు అబ్బా చేసుకోకపోతున్నారు ఇంకో చేసుకోదు మా నాన్న ఇంకెక్కిపోయింది వద్దు వాళ్ళు ఇంట్లో ఉండడు ఇంకేమన్నాడు ఇప్పుడు కూడా అందరు వద్దని కదా చెప్పింది ఆయన చేసుకునేవే నువ్వు చేసుకున్నావు బలవంతంగా నేను తీసుకున్నా నేను కిడ్నాప్ చేసా కాలు చేతులు కట్టేసుకుని చేసుకున్నాను ఇది కొంపేసి నేను చేసుకుంటే నిన్ను బాగా చూసుకుంటాను కంట్లో నీళ్ళు రాకుండా చూసుకుంటాను రోజు కంట్లో నీళ్ళు వచ్చినాడు ఆయన నువ్వు రోజు వీడి తెచ్చినా ఉండవు అంటే వీడియో ముందు రెచ్చిపోయింది అమ్మా ఏం చెప్తున్నావు అబ్బా ఇంకో చెప్పు ఇంకా ఇంకేమిటి ఏదని చెప్పు సిగ్గు లేకుండా అగడం కాదు ఇంకా కంట్లో నీళ్ళు వచ్చినాయి ఇంకా రక్తం ఏమైనా వచ్చింది చూడమంపా రక్తం నాకే లేదు కళ్ళ నుంచి అనిపించలేదు సో ఇప్పుడు ఎంత ఆకుకూర తింటావు ఇంత ఆకుకూర ఇంత కాదు అంత అవుతుంది అంతే కూడా ఎన్ని ఆకులు తినేస్తావు ఏ మేక నయం కదే కొన్ని తింటాది గబ్బులీలు వచ్చాడు వాడు గబ్బులీలు వచ్చాడు ఫ్రెండ్స్ అందుక దామగాడు రామా ఇక దెబ్బ ఉరుకు తచ్చిందే గబ్బులీలు వచ్చినాడు అది ఏ ఇప్పుడు నిజంగా మేక నయం కదా కొంచెం తిరుగుతాయి కడుపు నిండితే ఇది దువ్వింది మరి మేక అనుకో అది మరి దారుణం లేదు మీరు ఏదేం తినేటట్టున్నారు బావ మరదలు ఇడు మళ్ళీ పోతాడు నువ్వమ్మా ఇక్కడ ఆడుకుంటాడు పోయి పుట్టాడు చాచోడు సామి నీ కొడుకుని ఎత్తగానే ఏం కథను అంటేనా మీ రక్తం అన్నారు కదా నంది కాడు మా రక్తం అన్నారు కదా పుట్టాడు పాసాలు మా గుణాలు మా పోలికలు అన్నారు కదా నందుగాడు మీ పోలిక మీ నాయన పోలిక రాగన మంతి పోలిక అంటే అవును మళ్ళా ముఖం మీద నీళ్ళు అట్టలే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది మా రోజు ఈరోజు లాగ్ అనుకోండి సో మొత్తానికి అయితే ఇంకా సుబ్బు పప్పు ఏ పప్పు ఎన్ని వీజులు వస్తున్నాయి ఏం గుర్తులేదు ఆఫ్ చేయాలి